గిరి గారు మా సారీ రేఖ గారు సుష్మా గారు అదేవిధంగా గౌరవనీయులు బడంపేట్ సారీ బడంపేట శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు సుష్మా గారు వెంకటేష్ గారు అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు మా ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు నాగేందర్ గౌడ్ గారు స్వప్న గారు ఇంకా మా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక కౌన్సిలర్లకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంలాగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానిలో ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా నార్సింగి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలామంది మిత్రులు చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇంటర్చేంజ్ లేకపోవడం అనేది ఒక అసౌకర్యంగా ఉన్నది. స్థానిక ప్రజలు చాలా చుట్టు తిరగాల్సి వస్తున్నదని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కోరినారో వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు అందరం కూడా సంతోషపడతా ఉన్నాం. ఇది ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇది 20వ ఇంటర్చేంజ్. దీని తర్వాత ఇంకొకటి కూడా నిర్మాణంలో ఉంది. బహుశా జూలై మాసం చివరికల్లా అది కూడా మన షంబిపూర్ మల్లంపేట ప్రాంతంలో అది కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోకి వస్తుంది. అది కూడా అందుబాటులోకి వస్తుంది. దాంతో 21 ఇంటర్చేంజ్లు మన ఓఆర్ఆర్ మీద వచ్చినట్టు అవుతుంది. అయితే ఓఆర్ఆర్ ఒకనాడు నిర్మాణం చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తా ఉండే నాకు ట్రాఫిక్ ఉంటుందా ఉండదా అనే అనుమానం ఉండేది. కానీ ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా చక్కటి మరి వేగంతో పెరుగుతున్నది హైదరాబాద్. ఆ వేగానికి తగ్గ విధంగా ఇది ఒక అసెట్లాగా ఉపయోగపడుతుందని చెప్పి మన సబితకు ఒకసారి చెప్తా ఉండే. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ ప్రారంభోత్సవానికి కొండకల్లో మేధ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మాకు కొన్ని సూచనలు చేశారు. ఆ రోజు మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఎంపీ గారికి అందరికీ కూడా మా డిపార్ట్మెంట్కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే మీరు చాలా సంతోషం నార్సింగి నుంచి కొల్లూరు దాకా మీరు మొత్తం సర్వీస్ రోడ్లు కూడా వైడన్ చేస్తున్నారు, 4 లేన్లుగా చేస్తున్నారు. ఇంకా వేగం పెంచండి, ఇంకా చేయండి, ఇంకా డెఫినెట్గా పెరుగుతున్న రద్దీకి పెరుగుతున్న ప్రజా అవసరాలకు అనుగుణంగా సర్వీస్ రోడ్స్ని మరింత విస్తరించండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఆ రోజు మీ ఎంపీ గారు అడిగారు, సార్ ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద 100 స్పీడ్ లిమిట్ పెట్టడం కరెక్ట్ కాదు, 120 చేయాలి, ఎందుకంటే డిజైన్ కెపాసిటీ కూడా 120 ఉంది, స్పీడ్ లిమిట్ పెంచండి అని రంజిత్ రెడ్డి గారు అడిగితే 120 కిలోమీటర్లకి వెంటనే ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆమోదించారు. అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు అడిగినారు, అన్న మాకు మీరు సంతోషం ఇక్కడ శంషాబాద్ దాకా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ఇప్పుడు టెండర్ దశలో ఉంది, అది చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఇంకా మధ్యలో కొన్ని టౌన్షిప్లు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి, కొంత అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని ప్రకాష్ గౌడ్ గారు కోరినారు. వారు వెంటనే స్పందించి శంషాబాద్ మున్సిపాలిటీకి ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. దాంతోపాటు ఈ రోడ్డు ఏదైతే ఈ రూట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో మనకి రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ దాకా అది రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అయిన తర్వాత మొత్తం మీ కాన్స్టిట్యున్సీ యొక్క మొత్తం పోయేదంతా మీ కాన్స్టిట్యున్సీ నుంచి శేర్లింగంపల్లిలో మొదలైన మొత్తం ఎండాయిది శంషాబాద్ దాకా మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాంతో కూడా ఈ ప్రాంతం మరింత డెవలప్ అవుతుంది, మరింత గొప్పగా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మీ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యే మూసీ నది ఈసా మూసీ కలయికతో కిందికి ప్రారంభమయ్యే నది దాని మీద కూడా మరొక 14 బ్రిడ్జులు మంజూరు చేసినాము. 14 కొత్త బ్రిడ్జులు కూడా మనం తొందరలోనే ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. అందులో ఒక 5 టెండర్ దశలో ఉన్నాయి, మిగతా 9 ఇంకా కూడా టెండర్ కావాల్సి ఉంది. మొదట ఒక 5కి మనం ఫౌండేషన్ వేసుకుంటాం, ఆ తర్వాత మిగతా 9 కూడా చేసుకుంటాం. మూసీ బ్యూటిఫికేషన్ దురదృష్టవశాత్తు కరోనా వల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోయినాం. తప్పకుండా మూసీ బ్యూటిఫికేషన్ను కూడా మూసీ సుందరీకరణ మూసీ మీద 14 బ్రిడ్జ్లతో పాటు ఈ ప్రాంతం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ మంచిరేవుల నుంచి మొదలు పెడితే అక్కడ నాగోలు అటు కిందికి ఓఆర్ఆర్ కింది దాకా ఒక 55 కిలోమీటర్ల పాటు మాకు 2 ఆలోచనలు ఉన్నాయి మూసీ మీద. అవి 2 కూడా తప్పకుండా చేస్తామని నేను మీకు మాటిస్తూ ఉన్నా. 1 ఇక్కడి నుంచి అటు నాగోలు దాకా మూసీ మీదనే ఒక ఎక్స్ప్రెస్ వే కట్టాలి. ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అదే పద్ధతుల్లో ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఒక 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కట్టి దాని మధ్యలో
హైదరాబాద్ ట్రాఫిక్ కోసం కూడా ఇది డీకంజెషన్కు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటు ఓల్డ్ సిటీ కానీ ఇటు న్యూ సిటీ కానీ ఇద్దరికీ ఉపయుక్తంగా చాలా కొత్త ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏదైతే డిజైన్ చేసినారో దాన్ని తప్పకుండా చేస్తాము. దానికి దాదాపుగా 10,000 కోట్ల దాకా అవుతుంది ఆ ఎక్స్ప్రెస్వేకి. అయినప్పటికీ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది, దాన్ని కూడా చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. మూసీ సుందరీకరణ, మూసీ మీద స్కైవే, మూసీ మీద 14 బ్రిడ్జులు ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం, చేపడతాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన హైదరాబాద్ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మహేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పారు మెట్రోను విస్తరించాల్సి ఉంది. ఇప్పుడు 70 కిలోమీటర్లు పూర్తయింది, మరొక 31 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నాము. దాంతోపాటు మెట్రోని మరింత విస్తరించాలి. అక్కడ బీహెచ్ఈఎల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కిందికి మన మహేశ్వరం దాకా, అక్కడ దాకా మన ఫార్మాసిటీ దాకా తీసుకుపోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, దానికి కూడా కందుకూరు దాకా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది మా డిపార్ట్మెంట్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఇప్పటికే మాకు వచ్చింది, లిఖితపూర్వకంగా ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నాం. మరొక సంతోషకరమైన వార్త ఏమంటే ఈరోజు కేవలం మీ నియోజకవర్గంలో ఈ కొత్త ఇంటర్చేంజ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉంది. భారతదేశంలో ఏ మెట్రో కూడా, అది బొంబాయి కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, పూనా కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, భారతదేశంలోని ఏ మేజర్ నగరానికి లేని ఒక ప్రత్యేకత హైదరాబాద్కు 2 సెప్టెంబర్ రాబోతూ ఉంది. అందులో మొదటి ఫలితాలు ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్లో మనం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతూ ఉన్నాం. 100% సివరేజ్ ఏదైతే మురికి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో హైదరాబాద్లో, దానికోసం 3,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,200 ఎంఎల్డీల కెపాసిటీతో మనం ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేసినాం. అందులో మొట్టమొదటిది ఈరోజు కోకాపేటలో మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా జూలైలో కొన్ని, ఆగస్టులో కొన్ని, సెప్టెంబర్లో కొన్ని, మొత్తానికి సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు కంప్లీట్లీ ట్రీట్ 100% ఆఫ్ ఇట్స్ వేస్ట్ వాటర్. అంటే మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాత మన చెరువులు పాడు కాకుండా, మన మూసీ పాడు కాకుండా, మన పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ఇంత పెద్ద ఎత్తున మరి మురికి నీటి ట్రీట్మెంట్ మీద కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. దీ మనం ఇది చేసిన తర్వాత భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తాం. ఆ శుద్ధి చేసిన మురికి నీటిని కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పాలసీ తేబోతూ ఉన్నాం. దానిలో భాగంగా శుద్ధి చేసిన మురికి నీటిని మాత్రమే కన్స్ట్రక్షన్లో వాడాలి అని చెప్పి బిల్డర్లకు ఖచ్చితంగా నియమం పెట్టబోతూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు మనం ORR మీద ఉండే గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉంటుందో లేదా ఇతర పార్కులు ఏవైతే ఉంటాయో